ఢిల్లీ నుంచి గల్లీ దాకా పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఎన్నిక ఏదైనా గెలుపు గులాబీ పార్టీదే. విజయ ధుందుబి మోగించేది గులాబీ దళమే. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మరోసారి కారు స్పీడ్కు ఎదురులేదని చాటి చెప్పాయి. ఎన్నికలేవైనా తెలంగాణ సమాజం కేసీఆర్ వెంటే ఉంటుందని నిరూపించాయి. టీఆర్ఎస్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే టీఆర్ఎస్. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఎన్నికలేవైనా గెలుపు గులాబీ పార్టీదే. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే రుజువైంది. 12కు 12 ఎమ్మెల్సీ సీట్లు సాధించి క్లీన్ స్వీప్ చేసింది టీఆర్ఎస్. ఈ ఫలితాలను బట్టి చూస్తే టీఆర్ఎస్ బలం ఏమాత్రమూ చెక్కు చెదరలేదని స్పష్టమవుతోంది. అధికారంలోకి వచ్చి 7 ఏళ్లు దాటిన తర్వాత కూడా గులాబీ పార్టీ ప్రజా ఆదరణ ఇసుమంతైనా తగ్గలేదు. గత 7 ఏళ్లలో ఎన్నో ఎన్నికలు జరిగాయి. అన్నింట్లోనూ గులాబీ జెండా సగర్వంగా రెపరెపలాడింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, కార్పొరేటర్, కౌన్సిలర్, సర్పంచ్, వార్డ్ మెంబర్, ఇలా ఒక్కటేమిటి, ప్రతి ఎన్నిక సీఎం కేసీఆర్ పట్ల ప్రజా విశ్వాసాన్ని ఇనుమడింపజేసింది. 99% ఎన్నికల్లోనూ విజయం కారు డోరు దాటలేదు. ప్రజలు అందించిన ప్రతి గెలుపు టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు గీటురాయి. ఉద్యమ నాయకుడే పాలకుడై తెలంగాణ రాష్ట్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రం సిద్ధించిన నాటి నుంచి ప్రతి గడియా ప్రజల కోసం ఆలోచించిన సంక్షేమ పాలకుడు సీఎం కేసీఆర్. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 400 పైచిలుకు పథకాలు ప్రజల గడపలు తొక్కాయి. సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1. పరిణతి కలిగిన వ్యవహార శైలి, నిర్మాణాత్మకమైన ఆలోచన విధానం, అద్భుతమైన విజన్, అంతులేని ఎనర్జీ, ఆత్మవిశ్వాసం, ఇవన్నీ కలిపితే సీఎం కేసీఆర్. ఈ 7 ఏళ్లలో కేసీఆర్ కు పెరిగినంత ఆదరణ దేశంలో మరే ముఖ్యమంత్రికి పెరగలేదు. ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం సడలలేదు. అందుకే తెలంగాణలో జరిగే ప్రతి ఎన్నిక గులాబీ పండుగ అవుతోంది. 2014లో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లోనూ పాలకుడిగా మారిన ఉద్యమ నేతకు తెలంగాణ సమాజం వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తోంది. ఎవరెన్ని మాటలు మాట్లాడినా, అవాకులు చవాకులు పేలినా, సోషల్ మీడియాలో బురద జల్లినా సీఎం కేసీఆర్ పట్ల తెలంగాణ సమాజానికి ఉన్న విశ్వాసం చెక్కు చెదరలేదు. గత 7 ఏళ్లలో జరిగిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే 2014 లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాలకు టీఆర్ఎస్ 11 చోట్ల జయ కేతనం ఎగురవేసింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 63 చోట్ల విజయం సాధించింది గులాబీ పార్టీ. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను ఏకంగా 88 స్థానాలు దక్కించుకుని 73.94% సీట్లు సాధించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను 9 గులాబీ పార్టీవే లోక్సభ సీట్లలో 52.94% సీట్లు గెలుచుకుంది. 2019 జడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తం 538 సీట్లకు గాను టీఆర్ఎస్ 449 స్థానాలతో 83.45% సీట్లు సొంతం చేసుకుంది. 2019 ఎంపీటీసీ ఎన్నికల్లో 5816 స్థానాల్లో గులాబీ దళం 3571 చోట్ల విజయం సాధించి 61.39% సీట్లు తన ఖాతాలో వేసుకుంది. 4470 పంచాయతీలకు గాను 2019లో జరిగిన ఎన్నికల్లో 2975 పంచాయతీలను గెలుచుకొని 66.51% సీట్లు సాధించింది. ఇక 2020లో జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో 120 స్థానాలుంటే ఏకంగా 112 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగిరింది. 93.33% మున్సిపాలిటీలు టీఆర్ఎస్ సొంతమయ్యాయి. 2020లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 10కి 10 కార్పొరేషన్లు సాధించి 100% సీట్లను తన ఖాతాలో వేసుకుంది టీఆర్ఎస్. మరోవైపు 2014 నుంచి లోక్సభ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంది. ప్రజల అవసరాలకు పరిష్కారాలకు మధ్య పరుగులు తీసేదే పరిపాలన. ప్రజల నమ్మకాన్ని ఎన్నికల గణాంకాల్లోకి అనువదిస్తే కనిపించేదే విజయం. ఆయన ప్రజలను నమ్ముకున్నారు,
ప్రజలు ఆయన్ను నమ్ముకున్నారు. పరస్పర విశ్వాసాలతో పెనవేసుకున్న అప్రతిహత విజయాల పరంపర ఇది. టిఆర్ఎస్ ఎప్పుడు ఎన్నికల క్షేత్రంలోకి దిగినా ప్రజలు సారుకే పూర్తి సహకారం అందిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ టిఆర్ఎస్ లో కించిత్ అహంకారం లేదు, అహంభావం లేదు. పంచాయతీ మొదలు అసెంబ్లీ దాకా అన్ని స్థాయిలో సంపూర్ణ ఆధిక్యత ఉన్నప్పటికీ టిఆర్ఎస్ ఒక పార్టీగా ప్రభుత్వం ఎక్కడా గర్వాన్ని ప్రదర్శించలేదు, ప్రదర్శించదు. ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజలకు సుపరిపాలన అందించడమే సీఎం కేసీఆర్ ఏకైక ఎజెండా.